సో బేసిక్గా విఐటీలో హాస్టల్స్ తీసుకోవాలంటే డబ్బులు ఒక్కటి ఇస్తే సరిపోదు. లైక్ మనకి వచ్చిన మార్క్స్ బట్టి గ్రేడింగ్ బట్టి మనకి ఒక ర్యాంక్ ఉంటుంది. విఐటీలో అందరు స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ ఇస్తారు. సో ఆ ర్యాంక్స్ బట్టి మనని బ్యాచెస్లో పిలుస్తారు. ఆ బ్యాచెస్ బట్టి వెళ్ళి ఒకవేళ మనకి అవైలబిలిటీ ఉంటే మన రిక్వైర్డ్ రూమ్ దాన్ని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆర్ ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండి దాంట్లో హూ గాట్ లైక్ ద టాప్ ర్యాంక్ ఆయనకి మన మిగతా వాళ్ళ స్టూడెంట్ కార్డ్స్ ఇచ్చేసి ఇప్పుడు 4 బెడ్ కావాలంటే మిగతా 3 స్టూడెంట్స్ వాడికి ఇచ్చేస్తే వాడు వెళ్ళి రిజిస్టర్ చేసేస్తాడు. అండ్ ఆయనకి ర్యాంక్ తక్కువ మంచి ర్యాంక్ ఉండటం వల్ల హీ విల్ బి గెటింగ్ ద రూమ్ అలా చూసుకుంటారు. సో దిస్ షోస్ లైక్ విఐటీ గివ్స్ లైక్ ఎ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు ద గ్రేడ్స్ అండ్ స్టడీస్. సో ఇంకోటి వచ్చేసి ద టైప్ ఆఫ్ రూమ్స్. సో ఇవి వేరీ అవుతూ ఉంటుంది బ్లాక్కి బ్లాక్కి. మోస్ట్ బేసిక్గా అయితే మనకి ఫస్ట్ ఇయర్స్కి అయితే మనకి నార్మల్గా బుక్ చేసేసుకోవటమే, గ్రేడ్స్ అయినా ఉండవు. సో బేసిక్గా 2 బెడ్ ఏసీ 2 బెడ్ నాన్ ఏసీ 3 బెడ్ ఏసీ 3 బెడ్ నాన్ ఏసీ 4 బెడ్ ఏసీ 4 బెడ్ నాన్ ఏసీ అండ్ 6 బెడ్ ఏసీ 6 బెడ్ నాన్ ఏసీ ఉంటుంది. దీన్ని బట్టి ప్రైజెస్ బట్టి మీకు ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ యూ కెన్ ఆప్ట్ ఎనీ ఆఫ్ దీస్ వైల్ రిజిస్టరింగ్ 1 ఇయర్కి. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ ర్యాంక్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు ఏ బ్లాక్ కావాలి, చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా దూరమైన బ్లాక్స్ కూడా ఉంటాయి. నా ఫస్ట్ ఇయర్ బ్లాక్ చాలా దూరం, నేను అక్కడ నుంచి నా క్లాస్కి వెళ్ళాలంటే కనీసం 1/2 అవర్ ముందు బయలుదేరాలి, అంత దూరం ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. చూసారా మొత్తం స్వెట్ వస్తుంది. విఐటీ అంత అసలు విఐటీ ఈజ్ లైక్ వెల్లూరు చాలా వేడిగా ఉంటుంది, అసలు పరాయించలేము. నైట్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. సెకండ్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్లో కోర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్ కోర్స్ రిజిస్ట్రేషన్ మనమే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ గర్ల్స్కి కూడా అకార్డింగ్లీ ఉంటాయి హాస్టల్స్, ఇలా తీసుకోవటం జరుగుతుంది. అండ్ ఐ డోంట్ నో అబౌట్ రికమెండేషన్. ఎన్ఆర్ఐ కోటా అయితే యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ బ్లాక్ యూ వాంట్ అండ్ వాట్ ఎవర్ రూమ్ యూ వాంట్. యా, ఎవ్రీ బ్లాక్కి ఒక వార్డెన్ ఉంటారు. ఒక లైక్ 3 ఫ్లోర్స్కి ఒక వార్డెన్ ఉంటారు. ఒక్కొక్క బ్లాక్ లైక్ 6-7 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ లైక్ అటాచ్డ్ బాత్రూమ్. బాగుంటాయి బాత్రూమ్, డీసెంట్గా ఉంటాయి. లైక్ థ్రైస్ ఏ డే క్లీన్ చేస్తారు. ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. వాష్రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వాటర్ కూడా మనకి మొత్తం ప్యూరిఫికేషన్ ఉంటుంది. లైక్ అన్వాంటెడ్ వాటర్ మొత్తం లాన్స్కి వాడతారు, ఫ్రెష్ వాటర్ వాడరు. వాటర్ కన్జర్వేషన్కి వన్ ఆఫ్ ద థింగ్ అది. ఇంకా మీకు విఐటీ గురించి అన్న క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. టైమింగ్ గురించి చూసుకున్నట్టయితే ఫర్ బాయ్స్ ఫ్రమ్ మార్నింగ్ 6 to 9 PM ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి రావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్. అంటే ఫింగర్ ప్రింట్ కానీ మనం ఐడి కార్డ్ కానీ పెడతాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్. హాస్టల్ నుంచి అడ్మిషన్ బ్లాక్స్కి 6 to 9 మధ్యలో ఎన్నిసార్లు వెళ్ళి రావచ్చు, నో రిస్ట్రిక్షన్స్. గర్ల్స్కి కూడా వాళ్ళ హాస్టల్ నుంచి అడ్మిషన్స్ బ్లాక్ లైక్ విఐటీ క్యాంపస్లోకి ఎక్సెప్ట్ ఫర్ బాయ్స్ నాట్ అలౌడ్. లైక్ గర్ల్స్ బాయ్స్ టెరిటరీకి నాట్ అలౌడ్, బాయ్స్ గర్ల్స్ టెరిటరీకి లైక్ నాట్ అలౌడ్. అండ్ గర్ల్స్కి వచ్చేసి వీక్ డేస్ అయితే 4 అవర్స్ ఉంటుంది, వీకెండ్స్ అయితే 6 అవర్స్ విత్ పేరెంట్స్ పర్మిషన్ ఉంటుంది అవుటింగ్. చిన్న చిన్న మనకి కెఫెటేరియాస్ ఉంటాయి, లైక్ స్నాక్స్, స్మాల్ లైక్ స్నాక్స్ కానీ కాఫీ టీ కానీ దొరుకుతూ ఉంటాయి, అన్నీ కొనుక్కోవాలి. ఈ వెబ్సైట్ కొత్త బ్లాక్ కడుతున్నారు, ఆర్ బ్లాక్ అని అయిపోయింది ఇంకా 2 మంత్స్ 3 మంత్స్. ఇది ఎంఓ, ఇది పి, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ బ్లాక్స్. లాస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ బ్లాక్స్ ఏం చేయలేము, దోసుకుంటూ పోవాలి. ఇక్కడ మండి ఏటీఎమ్స్ కూడా ఉంటాయి మనకి క్యాంపస్లో. ఇది క్యూ బ్లాక్, మన వాళ్ళది ఇదే బ్లాక్. సో యా, ఇప్పుడు ఒక 1 ఆఫ్ ద మెన్స్ హాస్టల్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మనకి షటిల్ క్యాబ్స్ ఉంటాయి, చాలా దూరం ఉంటుంది. మీకు ఒకసారి నాకు గూగుల్లో దొరికితే మీకు మ్యాప్స్ ఇస్తాను, గూగుల్ మ్యాప్స్లో లైక్ విఐటీ మ్యాప్స్ని ఇస్తాను. ఇప్పుడు మీకు చూపించేది లైక్ 1 ఆఫ్ ద అడ్వాన్స్ లైక్ లేటెస్ట్ బ్లాక్. అదండి మనకి ఎంట్రీ వచ్చింది. అంటే నేను యూజువల్గా వెళ్ళకూడదు, ఎంత చల్లగా ఆలోచిస్తున్నారా బయట.
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎండ్ బ్లాక్. ఇది నా బ్లాక్, ఫస్ట్ ఇయర్ బ్లాక్. అక్కడ బుక్స్, స్టాల్స్ అన్నీ కొనుక్కోవచ్చు. ఇక ఫింగర్ ప్రింట్ కరోనా వాళ్ళు ఆపేశారు. సో చాలా స్పేషియస్గా ఉంటుంది ఎవ్రీథింగ్, లైటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇన్సులేషన్ కానివ్వండి. ఎవ్రీ బ్లాక్కి కింద ఇలా ఉంటుంది చిన్న స్టోర్ లాగా. ఇది నా తెలిసి లైక్ అప్ టు 12 వరకు ఉండొచ్చు, నైట్ 12 వరకు ఉంటుంది. పొద్దున్న 7:00 ఓపెన్ అవుతుంది. లాక్స్, బుక్స్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద రోన్ బ్లాక్స్. సో ఇవి యూజువల్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ నార్మల్గా ఐడి కార్డ్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ కానీ పెట్టాలి. ఇది ఓన్లీ హాస్టలర్స్కి ఎలిజిబుల్గా ఉంటుంది. సో వాళ్ళకి ఐడి కార్డు కానీ ఫింగర్ ప్రింట్ కానీ పెడితే వెళ్ళచ్చు. ఇది నాకు తెలిసి వార్డెన్ది. ఇక్కడికి కెమెరా ఉంది 360 డిగ్రీలో, పర్ఫెక్ట్ చూపించాను. మన హాలిడేస్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ రికార్డ్ చేయాలి. వెకేటింగ్ డన్ ఫర్ లైఫ్. సో స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి ఇలా చిన్ స్పాట్స్ ఉంటాయి, ఇలా సిట్అవుట్లు ఉంటాయి. కొన్ని కొన్ని వాటిలో మనకి షటిల్ స్టేడియమ్స్ కూడా ఉంటాయి. లిఫ్ట్స్ ఎవ్రీ ఫ్లోర్లో ఉంటాయి, లైక్ 6-7 లిఫ్ట్స్ ఉంటాయి. సో అక్కడ 2, ఇక్కడ 2, మళ్ళీ అటువైపు 2 ఉంటాయి. సో నో నీడ్ టు క్లైమ్ స్టేర్స్. అండ్ లిఫ్ట్స్, కొన్ని లిఫ్ట్స్, ఈ లిఫ్ట్ వచ్చేసి ఓన్లీ 1, 2, 4, 6, 8, 10. సో ఇది వచ్చేసి 1, 3, 5, 7, 9, 11. ఈ ఫ్లోర్స్కి వెళ్తుంది లిఫ్ట్. ఈ లిఫ్ట్ వచ్చేసి ఈ ఫ్లోర్స్కి వెళ్తుంది. అలా ఆల్టర్నేట్ ఫ్లోర్స్కి వెళ్తుంది. సో దే విల్ కంట్రోల్ ద క్రౌడ్. పెయిడ్ మెస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పెయిడ్ మెస్. క్లోజ్ అయింది ఒకసారి. మీకు పైన అది ఉంది కదా, దాంట్లో ట్రై చేసి బడీస్ అండ్ బైట్స్ అంటుంది ఇన్ని. సో ఇలా ఉంటుంది. సో దీంట్లోనే జ్యూస్ పాయింట్లు, వాషింగ్ కదా. సో దాంట్లోనే జ్యూస్ పాయింట్స్, చపాతి కౌంటర్, బిర్యానీ కౌంటర్స్ అన్నీ వేరుగా ఉంటాయి. మనం కొన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ బిల్డింగ్లో టోటల్ 12 ఫ్లోర్స్ ఉన్నాయి. సో నార్మల్గా మ్యాక్సిమం లైక్ మినిమం 6-7 ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ బిల్డింగ్లో. దిస్ ఈస్ ద లిఫ్ట్ విచ్ ఓన్లీ హ్యాస్ యాక్సెస్ టు ఆడ్ ఫ్లోర్స్. చూపించాను చెప్పేసా. సో ఇలా లిఫ్ట్ బయటికి రాగానే ఇలా రూమ్స్ ఉంటాయి, అలా 2 లిఫ్ట్స్ ఉంటాయి. సో యా, ఇలా మీకు వాష్రూమ్స్ అవి కూడా చూపిస్తా. సో ఇది నార్మల్గా బ్రష్ కానీ ఫేస్ వాష్ కోసం కానీ ఇలా ఉంటుంది. లైక్ డోంట్ మైండ్ డస్టీగా ఉందంటే యూజ్ చేయలేదు కదా అందుకు. సో దిస్ ఈస్, అది నా ఫస్ట్ ఇయర్ బ్లాగ్. ఐ హావ్ లైక్ సూపర్ మెమరీస్. సో ఇది వాషింగ్ ఏరియా, క్లోత్స్ వాషింగ్ ఏరియా. సో స్టూడెంట్స్ వాషింగ్ మెషిన్స్ కింద ఉంటాయి ఎవ్రీ బ్లాక్కి. స్టూడెంట్స్ వాషింగ్ మెషిన్ వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఆర్ ద హ్యాంగర్స్. సో ఇక్కడ మనకి ప్రతి ఫ్లోర్కి ఇలా హ్యాంగర్స్ ఉంటాయి క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ వాష్రూమ్ అండ్ దీస్ ఆర్ బాత్రూమ్స్ అంటే షవర్ చేయడానికి. ఫ్లోర్కి 2 సైడ్స్ ఆఫ్ వాష్రూమ్స్ ఉంటాయి. అంటే ఇటువైపు వాష్రూమ్స్ ఉంటే అటువైపు కూడా ఉంటాయి నాకు తెలిసి. దీస్ ఆర్ కమోడ్స్. దీస్ 2 ఆర్ వాష్రూమ్స్ అండ్ దీస్ ఆర్ కమోడ్స్ అగైన్. సో ఇటువైపు మొత్తం వెస్ట్రైన్, ఇటువైపు అంతా ఇండియన్. అండ్ ఇవి యూరినరీస్. అండ్ అగైన్
So these are men's hostel blocks. ఎంత క్లీన్గా ఉన్నాయందా. సో ఇది 6-bed ఏసీ. మనకి ఇక్కడ ఏసీ యూనిట్ వస్తుంది. సో మనకి ప్రతి రూమ్ లో ఒక టేబుల్, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక టేబుల్, ఒక చైర్, ఒక షెల్ఫ్ ఇస్తారు అండ్ ఒక ర్యాక్ ఇస్తారు. మిర్రర్స్ లైక్ 2 ఉన్నాయి ఈ రూమ్ లో. ఇది అన్నిటికంటే కొత్త బ్లాక్ కాబట్టి కొంచెం నీట్ గా బాగుంది. కొంచెం బాగోవు పాత బ్లాక్స్, అంతే. మిగతా మొత్తం సేమ్ ఉంటుంది అండ్ దట్స్ ఇట్. ఫ్యాన్స్ 2 ఇచ్చారు, 3 ఫ్యాన్స్ ఇచ్చారు. నార్మల్ గా 2 ఫ్యాన్స్ ఇస్తారు అండ్ ఇది లెంత్ చాలా ఎక్కువ ఉంది రూమ్ కి. 6-bed కి ఇంత ఉండదు లెంత్ వేరే బ్లాక్స్ కి. సో బ్లాక్ బ్లాక్ కి మనకి మొత్తం మారుతా ఉంటది. ఇలా ఇస్తారు బ్లాక్స్ మంచిగా పెట్టుకోవడానికి ఉంటాయి, లాక్ చేసుకోవచ్చు దేనికి దానికి. ఇలా లాకింగ్ ఉంటుంది పెద్దానికి అండ్ మిర్రర్.